నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జన్మదిన వేడుకలను వైసీపీ యువనేత చోడి శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో రాజాబాబు గారి కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి రెడ్డి రాజబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల తనయుడు యువనేత తోట పృథ్వీరాజ్ విచ్చేశారు. వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి తోట త్రిమూర్తులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండపేట పట్టణానికి చెందిన యువనేత చోడి శ్రీకృష్ణ తన యూత్ సభ్యులు రాజబాబు గారి ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ఆధ్వర్యంలో మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజబాబు గారి కార్యాలయంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి రెడ్డి రాజబాబు, తోట త్రిమూర్తుల తనయుడు యువనేత తోట పృథ్వీరాజ్ విచ్చేశారు. అనంతరం తోట పృథ్వీరాజ్ చేతుల మీదుగా చోడి శ్రీకృష్ణ కేక్ కట్ చేసి తోట త్రిమూర్తులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా చోడి శ్రీకృష్ణ ఎం న్యూస్ తో మాట్లాడుతూ తమ ప్రియతమ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను 2024లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మండపేట నియోజకవర్గంలో గెలిపించుకుంటామన్నారు. వచ్చే సంవత్సరం ఈ రోజు నాటికి తమ నేత తోట త్రిమూర్తులను మంత్రిగా చూస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చోడి శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, రాజబాబు గారి ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, మండపేట పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ప్రీతమ నేత పాపమూర్తుల పుట్టినరోజు సందర్భంగా మా యువనేత పాపృథ్వీగారి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించాం. మా త్రిమూర్తి గారు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి. వచ్చే సంవత్సరం ఇదే టైంకి మా త్రిమూర్తి గారి మినిస్టర్గా మా నల్లపట్ నియోజకవర్గం పరిచయం చేస్తాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మా త్రిమూర్తి గారు వచ్చే ఏడాది ప్రత్యేక మెజారిటీతో నల్లపట్ నియోజకవర్గం నెగ్గి మినిస్టర్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.